కేంద్ర టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండు వేల ఇరవై రెండు నాటికి నవభారతాన్ని సృష్టించుకోవడం జాతీయ సంకల్పం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుపతిలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పొంగనూరులో 50 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ. 2022 నాటికి నవభారతాన్ని సృష్టించుకోవడం జాతీయ సంకల్పంగా మారాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. అలాంటి నవభారతంలో భారతీయుల్లో ప్రతి ఒక్కరూ తమ శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకోగలుగుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రగతి గాథలో పరోపకార గుణంతో పాటు మానవతా విలువలు భాగమై ఉండాలని, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆకాంక్షించారు. స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన జవహర్లాల్ నెహ్రూ సహా ఇతర నేతల త్యాగాల్ని రాష్ట్రపతి స్మరించుకున్నారు. వారిచ్చిన స్ఫూర్తితో జాతి నిర్మాణంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ అమలుపై కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజలందించిన సహకారం బాధ్యతాయుతమైన, చైతన్యవంతమైన సమాజాన్ని ప్రతిబింబించిందని రామ్నాథ్ కొనియాడారు. ఇండియాకి బాత్ కర్తే హై తో హమ్ సబ్కే లియే ఇస్కా క్యా అర్థ్ హోతా హై. कुछ तो बड़े ही स्पष्ट मापदंड हैं, जैसे हर परिवार के लिए घर, मांग के मुताबिक बिजली, बेहतर सड़कें और संचार के माध्यम, आधुनिक रेल नेटवर्क, तेज और सतत विकास. लेकिन इतना ही काफी नहीं है, यह भी जरूरी है कि न्यू इंडिया हमारे डीएनए में रचे बसे समग्र मानवतावादी मूल्यों को समाहित करे. ये मानवीय मूल्य हमारे देश की संस्कृति की पहचान है. यह न्यू इंडिया एक ऐसा समाज होना चाहिए जो भविष्य की ओर तेजी से बढ़ने के साथ साथ संवेदनशील भी हो. न्यू इंडिया का अभिप्राय है कि हम जहां पर खड़े हैं वहां से आगे जाएं, तभी हम ऐसे न्यू इंडिया का निर्माण कर पाएंगे जिस पर हम सब गर्व कर सकें. मुझे पूरा भरोसा है कि नागरिकों और सरकार के बीच मजबूत साझेदारी के बल पर न्यू इंडिया के इन लक्ष्यों को हम अवश्य हासिल करेंगे. దేశ 71వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలో ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది తిరుపతిలో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా తారక రామ మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. గవర్నమెంట్ గారిని శ్రీ అభిషేక్ మహంతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి అర్బన్ గారిని పరిచయం చేస్తూ ఉన్నారు. పతాక ఆవిష్కరణ సందర్భంగా యూనిఫామ్ సర్వీసెస్ వారందరూ లేచి నిలబడాలి. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి సగౌరవంగా సెల్యూట్ చేయాలి. ఈనాటి పతాక సహాయకులుగా వ్యవహరిస్తున్నారు ఆర్ఐ అజయ్ కుమార్ గారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, యు ఆర్ ఆల్ రిక్వెస్టెడ్ టు రైజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్. సలామీ దండ, రాష్ట్రీయ సల్యూట్, సలామ. పరేడ్ కమాండర్ శ్రీ అమిత్ బర్దార్ ఐపీఎస్ గారు మైదానంలో ముందుకు సాగుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పరేడ్ పరిశీలనకై ఆహ్వానించేందుకు పరేడ్ కమాండర్ మైదానంలో ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. Parade Commander Shri Amit Darpar IPS is requesting the Honorable Chief Minister of the state to inspect the parade lined up for this glorious occasion.
గౌరవ ముఖ్యమంత్రి గారు, 71వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ పరిశీలనకై బయలుదేరుతూ ఉన్నారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ నండూరి సాంబశివరావు ఐపీఎస్ గారు, ఈనాటి పెరేడ్ కమాండర్ శ్రీ అమిత్ బర్దార్ ఐపీఎస్ గారు వారిని అనుసరిస్తూ ఉన్నారు. ప్రేక్షకులందరూ గట్టిగా చప్పట్లతో అభినందించాలి. India was proclaimed as independent country by the Pandit Jawaharlal Nehru, where he gave his speech over tryst with destiny. He said during his speech that long years ago we made a tryst with destiny, and now the time comes. Vishram Hoga! స్వాతంత్ర్య దినోత్సవాల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త అందించారు. త్వరలో 84,877 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించారు. కొండకోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కొత్త రాష్ట్రమైనా దేశం గర్వించదగ్గ స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. యాసంగి నుంచి 24 గంటల విద్యుత్ అందిస్తామన్న సీఎం భవిష్యత్తులో కరెంటు మిగులు రాష్ట్రంగా వెలుగొందుతుందని పునరుద్ఘాటించారు. సమానత్వం, సామాజిక న్యాయం సాధించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం ఊపందుకుందన్న కేసీఆర్ సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు జరిపామని తెలిపారు. మాదక ద్రవ్యాల రుగ్మతను ఆదిలోనే అంతం చేసే దిశగా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. స్వాతంత్ర సందేశానంతరం ముఖ్యమంత్రి పోలీసులకు పథకాలు అందజేసి పలువురు ప్రముఖులను సన్మానించారు. భూ సర్వేతో తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించబోతున్నది. 1936లో నిజాం కాలంలో మాత్రమే ఒకసారి భూ సర్వే జరిగింది. ఆ తర్వాత ఏ ప్రభుత్వము సర్వేకు పూనుకోలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు 81 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం భూ సర్వేను నిర్వహించబోతున్నది. ఇక్కడి రైతులు అక్కడే వారి వారి గ్రామాలకు కథానాయకులు కావాలి. ఇది ఎవరి పనిగానో భావించి ప్రేక్షక పాత్ర వహించకుండా రైతు సంఘాలు, రైతులు సర్వేను విజయవంతం చేయాలని పవిత్ర స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భాన పిలుపునిస్తున్నాను. అవినీతికి ఆస్కారం లేని పారదర్శక విధానం అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ సర్వే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే 1 లక్ష మందికి నూతనంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఉద్యమ సమయంలో మనందరం కూడా భావించాం. ఈ పవిత్ర స్వాతంత్ర దినోత్సవ వేళ తెలంగాణ నిరుద్యోగ యువతకు ఒక శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు చేపట్టిన 27,660 నియామకాలతో పాటు మరొక 84,877 ఉద్యోగాలు నియామక ప్రక్రియను రాబోయే కొద్ది మాసాలలో చేపట్టబోతున్నామని సంతోషంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. దీంతో తెలంగాణలో ఆశించిన దానికంటే మిన్నగా 1,12,536 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. వచ్చే సంవత్సరం ఏర్పడే ఖాళీలను కూడా భర్తీ చేయడానికి ఈ సంవత్సరమే నియామకం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిభ శక్తులు మా ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగించేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నా ప్రజల ఆశీర్వాదంతో వాటన్నిటినీ ఛేదిస్తూ ముందడుగు వేయగలుగుతున్నాం. తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే మా ఏకాగ్రతను ఇటువంటి క్షుద్ర ప్రయత్నాలతో మరల్చలేరని వారికి మరోసారి స్పష్టం చేస్తూ ఉన్నాను. శ్రామిక జనుల సౌభాగ్యం కోసం, సకల జనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతుంది. ప్రజల అండదండలే మాకు తిరుగులేని ఆత్మబలాన్ని అందిస్తున్నాయి, మాలో అంకిత భావాన్ని పెంపొందిస్తున్నాయి. అట్టడుగు వర్గాల దాకా అభివృద్ధి ఫలాలను చేరవేసే ప్రజల ముఖాలపై చిరునవ్వులు విరబూసే బంగారు తెలంగాణను సాకారం చేసే మా ప్రయత్నంలో కలిసి వస్తున్న వారందరికీ హృదయపూర్వకంగా నమస్తులు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.
గ్రౌండ్లో 71వ స్వాతంత్ర్య వేడుకలు పౌర సంబంధాల శాఖ మాజీలు కాల్వ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతపురంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండాకు వందనం చేసి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాలలో అగ్రశ్రేణిలో నిలిపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. జిల్లాలో వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఉపాధి రంగాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. స్వాతంత్ర సమరయోధుడు శ్యామమూర్తిని మంత్రి సత్కరించారు. శాంతి కపోతలను ఎగరవేసి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. వివిధ ప్రభుత్వ స్టాల్స్ను వీక్షించారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖల ఉత్తమ అధికారులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని తెలిపారు. జిల్లాలో కావూరి సాంబశివరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్రం తీసుకువచ్చిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వాల పథకాలుగా చెప్పుకుంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది చెప్పలేమని, నంద్యాల ఉప ఎన్నికలను బట్టి 2019 ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుందో అంచనా వేయలేమని ఆయన అన్నారు. రాత్రింబవులు శ్రమించినా కూడా భార్య భర్తలు పిల్లలు అందరూ శ్రమించినా కూడా చదువు చెప్పించడానికి కానీ, నివాసం ఇల్లు కట్టుకోవడానికి కానీ, వైద్యం చేయించుకోవడానికి కానీ తగిన శక్తి అవకాశం వాళ్ళ శ్రమ మీద ఆధారపడి లేదు అనేది వాళ్ళ కనుగొన అభిప్రాయం. అయితే ముందు కూడా కనుచూపు మేరలో ఎక్కడ కూడా వాళ్ళు చెమటోడ్చి రాత్రింబవళ్ళు శ్రమించినా కూడా ఆ వసతులు వాళ్ళకి ఏర్పడతాయి అనే అభిప్రాయం ఏ పేదవాడికి కలగట్లేదు. దీని ఆధారంగా చాలా ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేస్తున్నాయి. మేము మీకు ఊరినే ఇల్లు కట్టిస్తాం, లేకపోతే 1 లక్ష ఇస్తాం, 1 లక్ష 50 వేలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, ఇట్లా సబ్సిడీ కానీ, లేకపోతే లోన్ల విషయంలో కానీ, లేకపోతే ఈ సబ్సిడైజ్డ్ ఫుడ్ కానీ అంటున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు ఉన్నాయి, ఇన్వాల్వ్ అయినాయి. దానికి
ఎన్నికల ముందు వాగ్దానం చేసిన విధంగా చేసిన ప్రభుత్వాలు చాలా అడుగు కూడా ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి మాత్రం ఇబ్బందికి వస్తున్నాయి కొన్ని సందర్భాలు. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు వేల ఇరవై రెండు నాటికి నవభారతాన్ని సృష్టించుకోవడం జాతీయ సంకల్పం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. తిరుపతిలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పొంగునూరులో 50 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ.